కూడూరు పట్టణంలో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైకాపా తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి హాజరయ్యారు. ఈ సమావేశంలో దివంగత నేత మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావుకు మౌనం పాటించి ఆయన సేవలను వైకాపా శ్రేణులు గుర్తు చేసుకున్నారు. సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుని మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు తనయులు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి భావోద్వేగానికి గురవడంతో ఎమ్మెల్యే వరప్రసాదరావు ఓదార్చారు. ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం వైకాపా తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని అందరూ ఆశీర్వదించాలని కోరారు. తీసుకురావాలా, నేను మార్గం చూపిస్తా. ఇప్పుడు ఒక చక్కటి మార్కెట్ ఉంటుంది. గుడూరు ఏమైందంటే, ఇటువైపు వస్తే నేషనల్ హైవే, అటువైపు వస్తేనేమో రైల్వే ట్రాక్ అయిపోవడం వల్ల మధ్యలో షాపింగ్ మాల్ లేకుండా ఇబ్బందులు పడిపోతున్నారు. కనుక అది వాళ్ళు ఒప్పుకున్నారు. మరి మీ అన్ని కూడా కరస్పాండెన్స్ ది మూమెంట్ యూ గాట్ ఎలక్టెడ్ ఇన్ హ్యాండ్ ఓవర్ ఆల్ ది పేపర్స్ టు యూ. ఆ షాప్ కూడా ఒక తీసుకొచ్చేస్తే మిగిలిన చిన్న చిన్న ఈ మూడు కూడా తీసుకొస్తే హామీ మన కుటుంబంలో ఒక మనిషి నిలబడుతున్నట్టుగానే మీరు భావించి అత్యధిక మెజారిటీతో మన గురుమూర్తి గారిని మన అభ్యర్థిని గెలిపించాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి రుణం మనం తీర్చుకోగలం. ఈరోజు చెప్పేది ఏంటంటే, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్ గూడూరే రాబోతుంది. ఖచ్చితంగా 70,000 మెజార్టీ సాధించబోతుందని చెప్తున్నాను. 70 పెంచేసా, 70,000 ఖచ్చితంగా సాధిస్తాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ అభ్యర్థి ముగ్గురు కలిసి నాకు 70,000 సాయంతో పోతే చాలా కష్టం. ఎందుకంటే నాకు మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ గుడి మీద పెడతాం, కాబట్టి గట్టిగా పనిచేస్తాం. అందరు కార్యకర్తలకి, నాయకులకి, అందరికి మనవి చేసుకుంటున్నాం. అందరు కష్టపడి పనిచేయండి. రాబోయే రోజుల్లో అన్న చెప్పినట్టు అందరికీ అదృష్టం భరిస్తుంది. ఈ మెజార్టీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కోరారు. దేశం మొత్తం మన వైపు చూడాలని చెప్పేసి కాబట్టి సోదరుడు గురుమూర్తి గారికి అందరూ దీవించండి, ఆశీర్వదించండి. అందరూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపైనసి గురుమూర్తి గారికి అఖండ మెజార్టీ ఇవ్వాలి. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రజల్ని వేడుకుంటున్నాను, ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని తొలి స్థానం గూడూరుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పాదాభివందనాలు. నా గురించి వస్తే, నేను ఒక చిన్న సామాన్య కుటుంబానికి చెందిన, నా పేరు గురుమూర్తి. దీంతో పాటు జగనన్న సైనికుల్లో నేను ఒక సైనికుడిని.